నేడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం కానున్నాయి. విపక్షాల భేటీ బెంగళూరులో జరుగుతున్న వేళ ఎన్డీఏ తన బలాన్ని నిరూపించుకునేలా నిర్వహించే ఇవాల్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీకి మొత్తం 38 పార్టీలు హాజరవుతున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వెల్లడించారు. మోదీ ప్రభుత్వ పథకాలు విధానాలు సానుకూల ప్రభావం కారణంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉత్సాహంగా ఉన్నాయన్నారు. ఎన్డీఏ కూటమిని దేశానికి సేవ చేసేందుకు బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఆదర్శ కూటమిగా అభివర్ణించిన నడ్డా యూపీఏకు నాయకుడే కాదు నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా లేదంటూ ఎద్దేవా చేశారు. వారిది స్వార్థ ప్రయోజనాల ఆధారంగా ఏర్పడిన పొత్తులేనని నడ్డా విమర్శించారు. इस संकल्प के साथ कि हमारी एकता जो देश के हित के ऊपर आधारित है, अटूट है, अटल है, और हम फिर एक बार 2024 में एनडीए रिजॉल्व करेगा कि हम मोदी जी के नेतृत्व में देश फिर से एक बार एनडीए की सरकार बनाए. ये एकता की जो बुनियाद है वो बड़ी खोखली है, और इसीलिए यह कोई डिलीवर करने के लिए नहीं है. यह 10 साल के यूपीए के सरकार के भ्रष्टाचार और घोटालों का टोला है. 10 इयर्स ऑफ नॉन गवर्नेंस, करप्ट गवर्नमेंट, करप्शन, उसका ये टोला है. और 20 लाख करोड़ रुपए के घोटाले को से बचने का 2024 में प्रधानमंत्री